ఎన్ని వేల మందికి తయారు చేస్తారు సార్ ఈ చేప మందుని ప్రతి సంవత్సరం నాలుగు ఐదు లక్షలు ఇవన్నీ చెప్పుకుంటూ వస్తున్నాము గవర్నమెంట్ వాళ్ళు అంచనాలు లక్ష లాస్ట్ ఇయర్ లక్ష యాభై వేలు వరకు వచ్చింది అని చెప్పి దాన్ని పట్టుకొని మనం నడుద్దామండి అయితే మేము ఈ ఈ సంవత్సరము మొదటి విడతగా నాలుగు మూడున్నర నుంచి క్వింటల్స్ తయారు చేసుకుంటున్నాము ఒకవేళ ఎట్లనైతే మాకు అవసరాన్ని బట్టి ఉంటుందో మళ్ళీ వచ్చి మేము ఇక్కడికి వచ్చే ఇక్కడి నుంచి తయారు చేసుకొని మళ్ళీ వెళ్ళిపోయి ఐదు క్వింటల్ల దాకా ఒక అంచనా ఉంటుంది బిల్లం ప్రసాదం ఒక నలభై ఐదు నుంచి యాభై కిలోలు చేసుకుంటున్నాము ఎన్ని రోజుల ముందు నుంచి తయారు చేయడం స్టార్ట్ చేస్తారు సార్ ఈ చేపమందు చేపమందు ప్రసాదం అనేది ఇప్పుడు మేము వనమునికలు ఒక ఆరు నెలల ముందు నుంచి సమకూర్చుకుంటుంటాము అయితే ఇప్పుడు తయారు చేసిన మటుకు ఇవాళ సాయంత్రం ఇవాళ సత్యనారాయణ స్వామి వ్రతం ఉంటుంది పూజా కార్యక్రమాలు అలానే గంగ పూజ ఉంటుంది ధన్వంతరి ఔషధ పూజ ఉంటుంది చేసుకున్న దాని తర్వాత ఇవాళ రాత్రి నుంచి మొదలు పెడితే ఇక రేపు పొద్దున్న వరకు అది తయారుగా ఇమీడియట్లీ ఫస్ట్ ఇక్కడ దూద్బోలీలో మేము మా ఇంటి జన్ మా ఇంటి వాళ్ళు మా పరివారము మా ఫ్రెండ్స్ అందరూ తీసుకున్న దాని తర్వాతనే అక్కడ జనాలకు ఇవ్వడం జరుగుతుంది ఇది ఆనవాయితీగా ఎప్పుడు కరోనా వచ్చినా కానీ కూడా ఆగలేదు ఓన్లీ కరోనా వచ్చినప్పుడు ఓన్లీ ప్రసాదం మేము ఇంటి మట్టుకు తయారు చేసుకున్నాం కానీ ఆపలేదు ఏ సంవత్సరం కూడా ఆపలేదు ఓన్లీ మేము ఇంటి మట్టుకు తయారు చేసుకుని చేసుకున్నాం అట్లానే చాలా జిల్లాలో సార్ మహబూబ్ నగర్ జిల్లా గానీ కొన్ని జిల్లాలలో కూడా చేప మంది తయారు చేస్తారు సార్ అంటే మీ వంశానికి చెందిన వాళ్ళేనా వాళ్ళు లేదంటే వాళ్ళు వేరే వాళ్ళ మా వాళ్ళు ఎక్కడికి కూడా వెళ్ళాము అది మేము ఇక్కడనే ఇస్తాం అనమాట అది వాళ్ళు ఎవరు ఇస్తున్నారు ఎట్లా అనేది మనకు అది సంబంధం లేని విషయం అది అది వాళ్ళ వాళ్ళ ఇష్టం అది కానీ మేము ఎక్కడికి కూడా రాము ఈ సంవత్సరము ఇప్పుడు అబ్రాడ్ వేరే రాష్ట్రాల నుంచి అంటే యూపీ పంజాబ్ హర్యానా ఢిల్లీ కేరళ కర్ణాటక అస్సాం ఇక్కడ నుంచి ఎక్కువ మటుకు ఎక్కడనైతే పొల్యూటెడ్ ఏరియాస్ ఎక్కడనైతే ఉన్నాయో అక్కడ నుంచి చాలా మంది వస్తున్నారు పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాల నుంచి అబ్రాడ్ నుంచి కూడా ఒకవేళ వస్తే యుఏ నుంచి ఈ సంవత్సరం విపరీతంగా యు కెనడా ఐర్లాండ్ మళ్ళా స్విట్జర్లాండ్ ఇట్లా యుఎస్ఏ ఇంచుమించు ఒక పది దేశాల నుంచి కూడా ఇక్కడికి వస్తున్నారనమాట అది మేము ఎప్పుడు కూడా మీరు రండి అని అడ్వర్టైజ్ అనేది చేయలేదు ఒకరి నుంచి ఒకరికి తెలుసుకొని తెలుసుకొని వాళ్ళంతలో వాళ్ళే రావడం జరుగుతుంది అనమాట ఈ చేప మందు తయారు చేసేటప్పుడు చేపలు అయితే చాలా ఇంపార్టెంట్ కదా సార్ అంటే చూసినాం అనమాట ఇంతే ఉంటాయి చిన్నగా వాటిని సపరేట్ గా పెంచుతారా లేదంటే ఎలా సార్ ఎలా తీసుకొస్తారు వాటిని ఇంత మేము ఎప్పుడు ఇవి ఫార్మర్స్ దగ్గర నుంచి ఇప్పుడు గవర్నమెంట్ తీసుకొస్తుంది ఫార్మర్స్ కొన్ని ఏమో నదులలోకించి చెరువులల్లోంచి పట్టిపించుకొని తెప్పించుకుంటున్నారు అంతకుముందు ముందేమో మేము ఇక్కడ లోకల్ ఫార్మర్స్ దగ్గరికి బియ్యం బజార్ అక్కడికి తీసుకొని వచ్చి చేస్తుంటే చిన్నపిల్లలకు ఒక స వన్ వన్ అండ్ హాఫ్ ఇంచు ఫిష్ ఉంటుంది పెద్దవాళ్ళకు మటుకు ముఖ్యమైన గమనికం ఏంటంటే పెద్దవాటుకు పెద్దవాళ్ళు టూ టు త్రీ ఇంచెస్ మటుకు చేప పిల్ల ఉండాలి ఎంత చిన్నగా ఉంటే అంత పనిచేస్తా అని చేసుకోవద్దు పెద్దగా ఉండాలి చేప ఒక కామన్ సైజు ఉంటుంది అది ఆ సైజుని యూజ్ చేసుకుంటారు వాళ్ళు సమకూరుస్తారు వాళ్ళే దాన్ని సేల్ చేస్తారనమాట గవర్నమెంట్ అందులో నుంచి మేము తీసుకోము ఎప్పుడు కూడా ఓకే సార్ చాలా థ్యాంక్ యూ సార్ చాలా ఇన్ఫర్మేషన్ చెప్పారు ఎవరికి తెలీదు అంటే ఇలా తయారు చేస్తారు ఇంత విశిష్టత ఉంది చేపమందుకి అని చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఖచ్చితంగా ఈ సంవత్సరం కూడా చాలా మంది తీసుకొని చాలా మంది ఆరోగ్యం బాగుపడాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్ ధన్యవాదాలమ్మ భగవంతునితో భగవంతునితోని మీరు కూడా ప్రార్థించండి దేవుడా ఇది పుణ్య కార్యక్రమం మీరు అందరితో కూడా కా కోరుకునేది ఒకటి మీరు ప్రార్థించేయండి దేవుణ్ణి వేడుకోవాల్సిందే దేవుడు ఇది పూజ చేస్తే ఇన్ని వేలిస్తే అన్ని పూజలు అవంతా వేస్ట్ దేవుడు కోరుకునేది ఒకటి భక్తి భక్తి శ్రద్ధ అది శ్రద్ధతో కోరుకునేది ఎప్పుడైనా కోరుకునేది వేరే వాళ్ళకు కోరుకోవాలి తప్పితే దేవుడా నాకు ఇది దేవుడా నాకు అది చేయి దేవుడు మన ఎంబడి ఎప్పుడు ఉంటాడు నడిపించాడు నడిపించేవాడు వాడు నడిచే వాళ్ళం మేము అదే ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ సో ఇది అనమాట అంటే చేపమందు తయారీ విశిష్టత గౌరీశంకర్ గారు చాలా చెప్పారు మనకు చాలా ఇన్ఫర్మేషన్ తెలీదు అసలు ఎలా తయారు చేశారు అంటే కొన్ని పదార్థాలు అయితే మనకు చెప్పలేదు అది వాళ్ళ వంశాచారం అంట ఎప్పటినుంచో తయారు చేస్తున్నారు అలాగే వీళ్ళ బ్రాంచెస్ అనేవి ఎక్కడ ఉండవంట ఓన్లీ ఇంట్లోనే తయారు చేసుకొని ప్రజల కోసం ఓన్లీ ప్రజల కోసం ప్రేక్ష చాలా మందికి ఇబ్బంది అవుతుంది నుంచో వస్తున్నారు అని చెప్పి మాత్రమే నాంపల్లి ఎగ్జిబిషన్లో ఈ మందునైతే ఇస్తున్నారంట ఆ దాని తర్వాత వీళ్ళ ఇంట్లోనే ఇక ఈ రెండు ప్లేస్లు తప్ప ఎక్కడ ఇవ్వరంట ఎవరై ఎవరికైనా ఈ మందు కావాలంటే రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది వచ్చి తీసుకోండి ఖచ్చితంగా ప్ర ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది ప్రతి ఒక్కరికి అవుతుంది ఖచ్చితంగా నాలుగు సంవత్సరాల నుంచి ఐదు సంవత్సరాలు ఈ మందునైతే వాడ వాడమని అయితే గౌరీ శంకర్ గారు చెప్తున్నారు వాడి మీ ఆరోగ్యాన్ని కూడా బాగు చేసుకోండి